ఉధృతిలో ఊళ్లకు ఊళ్ళు మునిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ అంతకంతకు పెరుగుతున్న వరదకు తోడు ఆగని భారీ వర్షాలతో లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా ఉండగా పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందేలా చూస్తానని, గంటి పెదపూడి లంక గ్రామాలకు పనికొచ్చే వంతెన కట్టించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరద ఉధృతి కొనసాగుతుండగానే మళ్లీ వర్షాలు పుంజుకోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు నీటమునుగాయి. గురజాపు లంక, కూడలంక తదితర గ్రామాల్లో రోడ్ల మీద, ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయింది. వరద నీరు నివాస గృహాలను చుట్టుముట్టింది. వారం రోజులుగా కూరగాయల పంటలు నీళ్లలో నాని కుళ్లుపోతున్నాయి. ఎంతో కొంత పంట దక్కించుకుందామనుకున్న ఆశతో రైతులు గుండెల్లోతు నీళ్లలో దిగుతున్నారు. ఇలా ఉండగా పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. పడవలో వెళ్లి మరీ లంక గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్పారు. వరద బాధితులకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు లాంటి నిత్యావసరాలు అందజేశారు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పారు. అవసరమైన చోట వైద్య శిబిరాలతో మందులు అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఊడుమూడు లంక, అరుగువరు లంక, ఈ నాలుగు లంకలకి సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఊరుగు లంకలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రైస్ పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుని ఆర్డీఓ గారు, ఎండిఓ గారు మరియు ఎంఆర్ఓ గారి ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ ఈ రైస్ పంపిణీ కానీ, ఇతర మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే పశువుల దానా కానీ, పశువులకి మందులు కానీ ఇవన్నీ సప్లై చేయడం కూడా జరుగుతుంది. పంచాయతీ, ఇరిగేషన్, వ్యవసాయ, వైద్య శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చటం వలన రవాణా వ్యవస్థ దెబ్బతింటున్న విషయం గుర్తించామని, గంటి పెదపూడి లంక గ్రామాలకు సంబంధించిన బ్రిడ్జిని అతి త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.